అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఎగ్జామ్స్ మాషల్లా చాలా బాగా రాశారు. సో మనం లాస్ట్ టైం లెసన్ నెంబర్ 4 కంప్లీట్ చేసేసాము. ఈరోజు లెసన్ నెంబర్ 5 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆజ్ అపన్ లెసన్ నెంబర్ 5 కా ఎక్స్ప్లెయిన్ కర్లింగ్ ఠీక్ హే. రీడర్ పేజ్ నెంబర్ 43, రీడర్ పేజ్ నెంబర్ 43, ఫిఫ్త్ లెసన్ శతక సుధా. శతక సుధా, శతక కవులు. శతక కవులు మీన్స్ 100 పోయమ్స్. జో పోయట్స్ లిఖతే హే 100 యా 100 సే జ్యాదా భీ క్యూ నా హో, వో పోయట్స్ కో కహతే హే కి అపన్ శతక కవులు. ఠీక్ హే బచ్చో. దెన్ నెక్స్ట్ నీచే పారాగ్రాఫ్ మే నీచే పిక్చర్ దియా గయా హే. దేఖియే యహాన్ పర్ ఆప్ లోగోన్ కో యహాన్ పర్ ఏక్ బడే ఆద్మీ బైఠే హువే హే ఔర్ ఉన్కే సాథ్ బాజూ పూరే బచ్చే హే. ఠీక్ హే, బాజూ బచ్చే హే. देखिए आप लोग, ये पूरे बच्चे हैं और यहाँ पर बॉक्स में थोड़े सेंटेंसेस लिखे हुए हैं. सेंटेंसेस को तेलुगु में कहते हैं कि वाक्यालु. सो फर्स्ट वाक्यम चूँगी, आपदलु कलिगिना धैर्यानी कोल्पकूडदु. कितने भी प्रॉब्लम्स आने दीजिए, अपन हिम्मत नहीं हारना. మన మాట మంచిదైతే మనం అందరికీ మంచి వాళ్ళమే. అప్ని బాత్ అచ్చి హే, అపన్ కిసీ దూసరోన్ సే అచ్చి బాత్ కర్తే తో సారీ దునియా అప్నేకు అచ్చి బోల్ కే హీ కహతే హే. ఠీక్ హే. ఏదైనా పనిలో విజయం సాధించాలనుకునేవాడు కష్ట సుఖాలు లెక్క చేయడు. కోన్ సే భీ కామ్ మే అప్ని కుచ్ హాసిల్ కర్నా చా రా, ఉన్నే జీతనా చా రా బోలే తో వో హాసిల్ కర్నే కే వాస్తే కితనే భీ ప్రాబ్లమ్స్ ఆనే దీజియే, ఉస్కో ఉను కేర్ నహీ కర్తే. అమ్మా నాన్నలు దైవంతో సమానం. అప్నే పేరెంట్స్ జో హే అప్నే को गॉड के बराबर है. तो यहाँ पर देखिए पूरे सेंटेंसेस में अपने को एक मॉरल है ये. ठीक है, ये मोत्तम वाक्यालो मन को ఒక నీతి ఉంది. నీతి మీన్స్ మోరల్ కు కైతే నీతి ఉంది. కాబట్టి వీటన్నిటిని, వీటన్నిటిని మతల ఎసబ్ సెంటెన్సెస్ కు, ఈ వీటన్నిటిని నీతి వాక్యాలు అంటారు. కాబట్టి నీతి వాక్యాలు యా. కింద బాక్స్ లో చూడండి అమ్మా, ప్రశ్నలు. ప్రశ్నలు మీన్స్ క్వశ్చన్స్. చిత్రంలో ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు. పిక్చర్ మే కోన్ కోన్ హే, ఎవరెవరు మీన్స్ కోన్ కోన్ హే. ఏం చేస్తున్నారు, క్యా కర్రై. ఇప్పుడు చెప్పండి చిత్రంలో ఎవరున్నారు. చిత్రంలో తాతగారు, పిల్లలు ఉన్నారు. ఏం చేస్తున్నారు, క్యా కర్రై. ఉన్నలోగా నీతి వాక్యాలు, తాతయ్య నీతి వాక్యాలు పిల్లలకి చెబుతున్నారు. తాతయ్య నీతి వాక్యాలు పిల్లలకి చెబుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇలాంటి మాటలను ఏమిని పిలుస్తారు. ఐసే సెంటెన్సెస్ కు, ఐసే బాతోన్ కు క్యా కహతే బేటే. అబ్బి మే బోలి థీ నా, క్యా కహతే. నీతి వాక్యాలు, ఇలాంటి మాటలను నీతి వాక్యాలు అని పిలుస్తారు. దెన్ థర్డ్ క్వశ్చన్, మీరు విన్న, మీకు తెలిసిన కొన్ని మంచి మాటలను చెప్పండి. ఆప్ సునేసో, ఆప్కు మాలూమ్ వేసో, అచ్చే బాతే బోలియే. తో ఎగ్జాంపుల్ కే తౌర్ పర్ దేఖియే, అపన్ అబద్ధం ఆడకూడదు, ఝూట్ నహీ బోల్నా. గురువు దైవంతో సమానం, టీచర్ అప్నే గాడ్ కే బరాబర్ హే. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు అందంగా ఉంటారు. జహా అప్నే ఔరతోకు ఇజ్జత్ దేతే హే, వహాన్ పర్ జో హే సారీ దునియా ఖూబ్సూరత్ రహతీ హే. తో యే పూరే అచ్చే బాతే హే, రైట్. యే పూరే అచ్చే బాతే హే. నెక్స్ట్, ఇటువంటి మంచి మాటలు ఎందుకు తెలుసుకోవాలి, దానివల్ల లాభం ఏమిటి. ఇటువంటి మతలబ్ ఐసే, ఇటువంటి మంచి మాటలు ఐసే అచ్చే బాతే ఎందుకు తెలుసుకోవాలి, క్యూ మాలూమ్ కర్నా హే, దానివల్ల లాభం ఏంటి, ఉసే క్యా ఫైదా హే. బోలియే ఆప్ లోగ్ అప్నే ఖుద్ సే సోచ్ కే, క్యా ఫైదా హే ఉసే అప్నే కు. సోచియే ఆప్ లోగ్ కుచ్. ఇటువంటి మంచి మాటలు మన జీవితం సక్రమంగా సాగడానికి తెలుసుకోవాలి. మత్లబ్
ऐसे अपने लाइफ अच्छा जाने के वास्ते अपन ये सब चीज़ों को, ये अच्छे बातों को सीखना है, है ना। ये सब फॉलो करेंगे तो अपन अच्छे भी बनेंगे। अला चेयडम वल्ला, ये सेंटेंसेस मालूम करने के वजह से సమాజంలో ఇంట్లో, సమాజంలో మీన్స్ సొసైటీ మే, ఇంట్లో మీన్స్ ఘర్ మే, అందరి ముందు మనకు గౌరవం లభిస్తుంది, సబ్కే సామ్నే అప్నేకు ఇజ్జత్ మిల్తీ హై బేటే। అబ్ ఆప్ బోల్ సక్తే సెంటెన్సెస్ సీఖనే కే వాస్తే క్యా ఇజ్జత్ మిల్తీ మ్యామ్, క్యూంకి అప్నేకు హర్ ఏక్ సెంటెన్స్ మే ఏక్ మోరల్ హై జిస్కో అపన్ అప్నే లైఫ్ మే ఫాలో కర్నా హై। ఓకే బేటా, దెన్ నెక్స్ట్ బాక్స్ దేఖియే, పాఠం ఉద్దేశం, అసలు ఈ లెసన్ కా ఎయిమ్ క్యా హై। విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందింపజేయడం ఈ పాఠం ఉద్దేశం। స్టూడెంట్స్ మే జో హే మోరల్ వాల్యూస్, నైతిక విలువలు మీన్స్ మోరల్ వాల్యూస్, నైతిక విలువలు పెంపొందింపజేయడం బడానా హీ ఈ లెసన్ కా ఎయిమ్ హే। నెక్స్ట్ పేజ్ నెంబర్ 44, పాఠ్యభాగ వివరాలు లెసన్ కే బారే మే హే। ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది, ఈ లెసన్ జోయే శతక ప్రక్రియ, శతక మీన్స్ 100 కు కేతే బోలి, ప్రక్రియ మత్లబ్ తరీఖేకు కేతే బెటే। శతకంలో సాధారణంగా 100 లేదా 108 పద్యాలు ఉంటాయి। శతకంలో, శతకం మే జోయే సాధారణంగా మామూలి 100, 100 మీన్స్ 100 కు కేతే, లేదా 108 100 యానైతో 108 పద్యాలు ఉంటాయి। ప్రతి పద్యం ప్రత్యేక భావంతో ఉంటుంది, హర్ ఏక్ పోయం జోయనా ఏక్ భావ్ సే ఏక్ స్పెషల్ రతా ఉస్మే ఠీకే। పద్యం చివర విశ్వధావి రామ వినురవేమ, పోయం కే లాస్ట్ మే జో హే, పోయం కే లాస్ట్ మే విశ్వధావి రామ వినురవేమ, లాస్ట్ వర్డ్ ఏ రహతా ఓకే। దెన్ నెక్స్ట్ సుమతి భాస్కర మొదలగు మకుటాలు ఉంటాయి, ఆర్ ఎక్సెట్రా, మొదలగు మీన్స్ ఎక్సెట్రా, మకుటాలు మీన్స్ ఉస్కా పోయం కా తాజ్కు కేతే బెటే, తాజ్కు మకుటం కేతే, ఉంటాయి రహతే। హర్ పోయం మే అపన్ బహుసారి పోయమ్స్ పడే అబ్ తక్ తో లాస్ట్ వర్డ్ ఆప్ పెచానే హోంగే కి ఏ వర్డ్స్ రహతే। మకుటం లేకుండా కూడా ఉండవచ్చు, థోడే పోయమ్స్ మే ఓ మకుటం నీ బి రహే జెసా బి రహతా। ప్రస్తుత పాఠంలోని పద్యాలు వేమన, సుమతి, భాస్కర, దాసరథి, భతృహరి, గాంధీ తాత శతకాలలోనివి। అబ్ జో అపన్ పోయమ్స్ పండే జారే హే ఓ కొన్సే కొన్సే హే, వేమన శతకం, సుమతి శతకం, భాస్కర శతకం, దాసరథి శతకం, భతృహరి శతకం, గాంధీ తాత శతకాలలోనివి। జో పోయమ్స్ అపన్ పండే జారే ఏ పూరే ఇన్ లోగోకే, इन लोगों से लिखा गया, सो पोएम्स को अपन पढ़ने जा रहे हैं। ठीक है बच्चों, समझ में आ गया? ठीक है, चलिए, अगर कुछ भी समझ में नहीं आया तो मेरे को मैसेज या नहीं तो कॉल कर लेना। ओके, अल्लाह हाफिज़।